హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. సో ఈ రూల్స్ కూడా మనకు ఆగస్టు 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో అని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అంటే హెచ్డిఎఫ్సీనే కదా అండి. సో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇప్పుడు ఏంటంటే మనకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి అండ్ అలాగే మనకు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగిందండి. సో ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే పాఠశాల ఛార్జీలు అండి. సో ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా పేమెంట్స్ చేస్తే ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు, కాకపోతే ఏదైనా థర్డ్ పార్టీ యాప్స్ నుంచి మనం కానీ ఏదైనా పేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేసినట్టయితే 3000 రూపీస్కి మించి మనం ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే కానీ 1% అయితే ఛార్జెస్ పడతాయండి. సో డెఫినెట్గా థర్డ్ పార్టీ యాప్స్తో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే 1% అయితే ఛార్జెస్ పడతాయి 3000కి అయితే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్లో చాలా వరకు అయితే చేంజెస్ చేయబడింది. సో ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు, సో ఇప్పటి నుంచి మనము ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉంటాయో, క్రెడిట్ కానివ్వండి, చెక్ యూ కానివ్వండి, వీటి ద్వారా మనం ఏదైనా చెల్లింపులు చేసినట్టయితే 1% అయితే ఛార్జెస్ కట్ అవుతాయండి. అంతేకాకుండా మనం ఇంధనం చెల్లింపు ఏదైతే ఉంటుందో, సో దానిపైన కూడా మనకు 15,000 వరకు అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేదు. బట్ వన్స్ 15,000 క్రాస్ అయిన తర్వాత మనకైతే 1% సర్ ఛార్జెస్ అయితే పడతాయండి. సో అంతేకాకుండా ఏదైనా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసినట్టయితే దానికంటే మనకు 3.5% అయితే ఛార్జెస్ పడుతుందండి. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏ ఉన్నా కూడా 3.5% అయితే పడుతుంది. అండ్ అలాగే ఇంధనంకి వాటికైతే 15,000 కంటే ఎక్కువగా మనం పే చేసినట్టయితే కానీ 1% ఛార్జెస్ అయితే పడుతుంది. సో క్రెడిట్ కార్డ్స్లో అయితే ఈసారి చాలా చేంజెస్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా మనకు ఇన్ కేస్ కానీ మీరు లేట్గా చెల్లింపు చేస్తే ఏదైతే మీ బ్యాలెన్స్ ఉంటుందో, సో దానికైతే మనకు 100 నుంచి చూసుకుంటే 1300 వరకు అయితే ఛార్జెస్ కూడా పడతాయండి. సో లేట్ పేమెంట్ చేసినా కూడా మనకు 100 to 1300 వరకు ఛార్జెస్ కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. సో ఇదొక ఇంత కొంచెం డిసప్పాయింట్ న్యూస్ అని అనుకోవాలి అన్ని విధాలుగా చాలా వరకు అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఈఎంఐ అండ్ ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు ఇప్పుడు చేంజ్ చేయడం జరిగింది. సో 299 రూపీస్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనము కొత్తగా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పర్చేజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఛార్జెస్ అయితే పడతాయండి. సో అర్థమైంది కదా. సో క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ అండ్ అలాగే చాలా వరకు ప్రాసెసింగ్ ఫీజు, ఈఎంఐ ఫీజు ఇవన్నీ కూడా చాలా వరకు చేంజెస్ అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు ఆగస్టు 1 నుంచి అయితే అమల్లోకి రానున్నాయండి. సో ఏదైనా మీరు ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేసినా కూడా కొంచెం లిమిట్ని చూసి ఒకసారి అయితే చేసుకోండి, లేకపోతే 1% అయితే మీకే ఛార్జెస్ కట్ అవుతుంది. అండ్ లేట్ పేమెంట్ చేయకుండా టైంకి పేమెంట్ చేస్తే మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడవండి. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూ రూల్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక అప్డేట్ ఏంటంటే ఏవైతే ఈ ఛార్జెస్ అన్నీ ఉన్నాయో, సో వీటిపైన మనకు జిఎస్టీ కూడా ఎక్స్ట్రా అయితే పడుతుందండి. సో ఇవన్నీ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ అండి. సో ప్రతి దానికి మనం జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. ఓకే.